దేశంలోని అత్యధిక ఉపాధి హామీ పనులు కల్పించిన జిల్లాలో కరీంనగర్ జిల్లా ఒకటి. అయితే జిల్లాలో మొత్తం 16 మండలాలు ఉండగా రామడుగు మండలం మహాత్మాగాంధీ గ్రామీణ ఉపాధి హామీ పనులు కల్పించడంలో అగ్రస్థానంలో ఉంది. ముఖ్యంగా కరోనా వైరస్ దేశవ్యాప్తంగా అనేక రంగాలను అతలాకుతలం చేసినప్పటికీ గ్రామీణ ప్రాంతాల ప్రజలకు మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం భరోసా కల్పిస్తోంది. రామడుగు మండలం దేశరాజుపల్లిలో 650 జాబ్ కార్డ్స్ ఉండగా 600కు పైగా జాబ్ కార్డ్స్ యాక్టివ్గా ఉన్నాయి. ఇప్పటి వరకు 9000 పని దినాలను పూర్తి చేసుకున్నారు. గ్రామంలో 15 కుటుంబాలు 100 రోజుల పని పూర్తి చేయగా మరో 15 కుటుంబాలు 100 రోజుల పని పూర్తి చేసుకోవడానికి దగ్గరలో ఉన్నారు. కోవిడ్-19 కారణంగా పని ఎక్కడా దొరకకపోవడంతో ఉపాధి కూలీలుగా జిల్లెళ్ల కవిత కొత్తగా జాబ్ కార్డు పొందింది. అయితే కరోనా సమయంలో కూడా తమకు ఉపాధి దొరకడం చాలా సంతోషంగా ఉందని జిల్లెల కవిత ఆనందం వ్యక్తం చేస్తూ కేంద్ర ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలియజేస్తున్నారు. రామడుగు మండలంలో మొత్తం 8500 జాబ్ కార్డ్స్ రిజిస్టర్ అయి ఉన్నాయి. దీంట్లోగాను మనకు 6200 యాక్టివ్ జాబ్ కార్డ్స్ ఉండడం జరిగింది. ఈ యాక్టివ్ జాబ్ కార్డ్స్ నుంచి మనం ఇప్పటి వరకు 443000 మ్యాండేస్ ప్రొవైడ్ చేయడం జరిగింది. దీనికి గాను మొత్తం మనం ఈ ఆర్థిక సంవత్సరంలో 2,20,00,000 వేతన చెల్లింపులు చేయడం జరిగింది. దీనికి మనకు అదనంగా 40% మెటీరియల్ పేమెంట్ వస్తుంది. అది కూడా మనం ఈ మండలంలో ఇప్పటివరకు 2 కోట్లు ఎక్స్పెండిచర్ బుక్ చేయడం జరిగింది. మాకు దేశరాజుపల్లి ఊర్లో వర్క్ నడుస్తుంది, నర్సరీ. మేము స్టార్ట్ చేసి 21 డేస్ అవుతాను సార్. ఇంకో నెల రోజుల వరకు మాకు పని చేసే అంత వర్క్ ఉంది సార్. మాకు కూలీ 200 చిల్లర పడుతుంది సార్. కరోనా టైంలో, లాక్డౌన్ టైంలో ఆ పనులు కూడా సక్కగా నడుస్తలేవు.